పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లి లంబాడి తండాలో పల్లె ప్రగతితో గ్రామ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, సింగిల్ విండో చైర్మన్ బలరాం రెడ్డి హాజరయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బృందాలుగా ఏర్పడి తండాలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతితో జరిగిన అభివృద్ధిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామ వికాసం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పల్లె ప్రగతిలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి తెలుసుకునేందుకే మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్ర నాయక్, ఎంపీటీసీ ముఖ్య సరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుపడుతుంది అనే ఆలోచనతోటి వారికి పల్లెలు అంటే ఇష్టం. దానివల్ల ప్రగతిలో భాగంగా గ్రామీణ వికాస్ అనేది కొత్త ప్రోగ్రాం చేపట్టడం జరిగింది మా మంత్రివర్యులు. దానిలో భాగంగా ఈరోజు తండా బీకి రావడం జరిగింది. ఈ తండా బీ అనేది కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి దీనిలో మౌలిక వసతులు బాగున్నాయా లేవా అనేది చూడడం జరుగుతుంది. దానిలో భాగంగా కొన్ని సోక్ ఫీట్లకి, కొన్ని బాత్రూంలకి అవి శాంక్షన్ కావాలని చెప్పినారు. వారి విషయంలో మా మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వారికి అవసరమైన ఏ విధమైన అవసరం ఉన్నా కూడా పెన్షన్లు కానీ ఏదైనా కానీ మా మంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి వారి అవసరాలు తీర్చే విధంగా మేము మా మంత్రి గారిని కోరడం జరుగుతుంది.